జై చిరంజీవ, జై విశ్వంభర. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ను అభిమానించే కోట్లాది మంది అభిమానులకు మీరందరూ కోరుకున్న విధంగానే మన వశిష్ఠుడు లైవ్లోకి రెడీగా వచ్చేశారు. మనందరి కలలు ఆయన మీదే పెట్టుకున్నాం. రేపు సంక్రాంతి నాడు మనకి పెద్ద పండుగ. ఈరోజు ఒక పండుగ చేసుకుంటున్నాం అన్నయ్య బోర్డే రోజు, ఆ రోజు మనకి పెద్ద పండుగ అంటూ ఆయన చెప్పబోతున్నారు. విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అభిమానులందరికీ వెల్కమ్ సార్. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలాది మంది లక్షలాది మంది అయిపోయారు. అందరూ మీ మీదే ఓపెన్గా చెప్పాలంటే, నేను ఒక అభిమాని, ఎలా ఉండబోతుంది విశ్వంభర అందరికీ ఇదే, మా అన్నయ్యని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? బాస్ని ఫ్యాన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అంటే ఇలా చూడాలనుకుంటున్నాం అనుకుంటారు, యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఎలా చూడాలనుకుంటున్నాను అలా చూస్తారు అందరూ. అంటే ఆ లుక్ వైజ్ కానీ, ఆయన స్టైల్ వైజ్ కానీ, అన్నీ మనకి పాత చిరంజీవి గారు గుర్తొస్తారు. ఆయన స్టైల్ కానీ ఇవన్నీ ఎక్కడ మిస్ అవ్వవు. అంటే నవరసాలు అనుకోండి, లేకపోతే షడ్రుచులు మేము ఆరోజు చూడబోతున్నాం అన్నమాట పండుగ రోజు. ఎస్, సంక్రాంతి మందే సార్, మందే సంక్రాంతి నామ సంవత్సరం, మెగా సంక్రాంతి నామ సంవత్సరం అనుకోండి, బల్ల గుద్ది చెప్పొచ్చు. ఎస్, గుద్ది చెప్తాను. సంక్రాంతి మనదే ఈసారి. ఎక్కడ ఎక్కడ పుట్టింది అన్నయ్య మీద మీకు అంత అభిమానం, ఆ ప్రేమ? ఈరోజు సినిమాకి ఆయన సినిమాకి డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు సార్? మామూలుగానే చిన్నప్పటి నుంచి, అంటే సినిమాలు చూసినప్పుడు కానీ, మనం చిరంజీవి గారి సినిమాలకి అంటే యాజ్ ఎ కిడ్స్గా బాగా అట్రాక్ట్ అయిపోతాం. ఎస్, సో అలాగా అసలు బాస్ డ్యాన్సులు కానీ, ఆయన ఫైట్స్కి, ఆయన స్టైల్కి, ఆయన మ్యానరిజమ్స్ ఉంటాయి, అవన్నీ ఇమిటేట్ చేసేవాళ్ళు. ఆయన ఫంక్ అంటే ఇలా పెట్టుకుని ఇలా చేసుకుని తిరిగి, సో ఇవన్నీ చేసి చేసి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు అయిపోతాం ఆయనకి. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి మెగా ఫ్యాన్. ఆ తర్వాత నాకు రామ్ చరణ్ ఫ్రెండ్, క్లాస్మేట్, అలాగా ఇంటికి వెళ్ళి ఆయనకి కలిసేవాడిని. అంటే చూసినప్పుడు అసలు నాకు ఒక వండర్లా ఉండేది. అంటే నేను అల్లు శిరీష్ మీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఆయన చూసి, ఆహా చిరంజీవి గారు అలా చూసి ఇంకా దగ్గరగా చూసేవాడిని. అలా నేను ఈరోజు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం అనేది నిజంగా నాకు ప్రతిరోజు ఎగ్జైట్మెంట్ తోటి ఉంటుంది. ఎస్, బాస్ వస్తున్నారు, వెయిటింగ్ 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 ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది, ఇన్ని రోజులు ట్రావెల్ తర్వాత అలవాటు అయిపోతుంది. అప్పుడు కానీ అలా కాదు, నాకు ప్రతిరోజు ఆయన వస్తారని ఫోన్ చేస్తారు. జస్ట్ సెట్ రమ్మంటావా, ఓకే ఆ రూమ్ అంటే సార్ సెట్ అన్నాను. ఆయన టక్కడ వచ్చేస్తున్నాడు, నేను ఎదురెళ్ళి, అంటే ఎగ్జైట్మెంట్ మా నాకు బాస్ తోటి, ఎవ్రీడే ఎగ్జైట్మెంట్ నాకు బాస్. ఆయన అలాగ ఉంటారు ప్రతిరోజు, అసలు మామూలు హైపర్గా ఉంటారు ఆయన. ఇప్పుడే నాయుడు గారు చెప్పారు చోటకి, నాయుడు నిత్య విద్యార్థిలాగే ఉన్నాడు అన్న ఈరోజుకి అంటారు సార్? నేను కొత్త డైరెక్టర్ని, ఐ మీన్ వన్ ఫిలిం చేసిన డైరెక్టర్ నేను. ఎస్, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ ఫిలిం. ఆయన 155 సినిమాలు చేశారు. అంటే ఒకడాన్ని ఒక కొత్త డైరెక్టర్ చెప్పేది ఆయన వింటారని చిన్న భయం ఉంటుంది కదా, అసలు అది లేదు. ఆయన దగ్గర ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఓకే సార్ నాకు ఇలా అనుకుంటున్నాను, అవునమ్మా ఓకే డన్, సార్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అవునా ఓకే డన్ చేసేద్దాం. అంటే ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఓ ఫ్రెండ్లీ ఇది ఉంటుందండి ఆయన చుట్టూ. పెద్ద మెగాస్టార్ని నా దగ్గరకు వచ్చి చెప్పాడంటే ఇది ఫీలింగ్ ఉండదు ఆయన, చెప్పమ్మా ఏంటి. ముందు ఏంటంటే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో మనకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది ఆయన దగ్గర మాట్లాడడానికి. ఆ చెప్పినప్పుడు ఆయన తీసుకుంటే రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది, ఆయన చెప్పే ఇవి చాలా బాగుంటాయి. నిజంగా అసలు నాకైతే ప్రతిరోజు ఎగ్జైట్మెంట్, గూస్ బంప్స్ ఉంటుంది. వెరీ లక్కీ నేను. అండ్ సెకండ్ సినిమా చిరంజీవి గారితో చేయడం అనేది ఇప్పటికీ మిరాకిల్ గానే ఉంటుంది. సెకండ్ మూవీ గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ గా పెద్ద పదవి ఏదైనా ఉంటే వాడాలి, ఇంకా అంతకు మించి అంటారు. అవును. ఎలా అనిపిస్తుంటే దగ్గర నుంచి చూస్తున్నారు ఈరోజు వర్క్ చేస్తుంటే? మీరు చెప్పారు మెగాస్టార్ కాకుండా ఆయన ఇప్పటికీ అదే విధంగా ఉంటూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండంటే అదొక అందరికి ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజుకి యాక్టర్స్ మీరు చూస్తున్నారు చాలా మంది ఇంటికి పిలిపించి కొత్త కొత్త యాక్టర్లు కూడా ఆయన సపోర్ట్ చేసే విధానం ఇదంతా చూస్తుంటే ఇంకా ఆయనతో సార్, ఆయన ఇచ్చే సపోర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ, సపోర్ట్ కానీ, అంటే ఒక కొత్త పర్సన్ వచ్చాడు, ఒక కొత్త పర్సన్తో ఆయన ట్రీట్ చేసే విధానం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్సన్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఆయన ఎవరికైనా ఒకే రెస్పెక్ట్, ఒకలాగే చూస్తారు, దగ్గర తీసుకుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, మనం చెప్పేది వింటారు,
మనకి ఏం కావాలో తెలుసుకుని మరీ చెప్తూ ఇస్తారు ఆయన. ఓకే, అసలు ఆయనతో చెప్తున్నాం కదా, ఆయనతో ఉన్నంతసేపు నాకు అసలు ఓ ట్రాన్స్లో ఉంటాను నేను. ఆయన అంటారు నువ్వు ఎక్కువ ప్రేమించేస్తున్నావు అని అంటారు. నిజంగా ఇప్పటికి దాదాపు 52 కంట్రీస్ సార్, 52 దేశాలు కంప్లీట్ చేశాం. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వాళ్ళ టైమింగ్స్ని బట్టి అందరిని టచ్ చేస్తూ. ఇంతకన్నా ప్రేమ ఏముంటుంది చెప్పండి. ఆయన ప్రేమించుకుంటూ ఉన్నాడు సార్. ఎస్, సార్ చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఆయన అంతే. నో వర్డ్స్, మెగాస్టార్ మెగాస్టార్ అంతే, దానిపైన ఇంకేం లేదు, ఇదే ఉంది. అసలు చాలామంది కొత్తగా వస్తుంటే కొంత ఆలోచిస్తారు, ఇతనికి అవకాశం ఇద్దామా లేదా, నేను ఈ స్థాయికి వచ్చాను అనేసి. కానీ మీకు అవకాశం ఇచ్చేసారు సెకండ్ మూవీకి, దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తున్నారు. మా అభిమానులందరం కూడా, కోట్లాది మంది అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అన్నయ్యలో మీకు నచ్చిన క్వాలిటీ అంటూ ఉంటుంది కదా, ఏంటది సార్? ఆయనే నచ్చినప్పుడు సెపరేట్గా ఒకటి ఒకటి ఉండవు సార్, నథింగ్ అంటే. ఆయన ఫుల్ ఫుల్, అసలు బాస్ అంటేనే ఇష్టం. బాస్ నచ్చిన తర్వాత ఆయనలో ఇది ఇది నచ్చింది నచ్చింది చెప్పలేం, అన్ని క్వాలిటీస్ అంతే కదా. బాస్ ఫ్యాన్, మెగా ఫ్యాన్, బాస్ నచ్చాడు అంతే అయిపోయింది. ఇందులో మళ్ళీ సెపరేట్ చేసి ఇది నచ్చింది ఇది నచ్చలేదని ఉండదు. కానీ తెర ముందు మెగాస్టార్, తెర వెనక మెగాస్టార్, ఏది ఉంటారు అని గమనించారా సార్? ఆయన అంటే నేను డిఫరెన్స్ చేసి చెప్పలేను సార్. నేను నేను ఎలా చూసానో అలాగే చూస్తున్నా బయట కూడా నేను, అంతే. నేను ఆ సెపరేట్ చేసి చూడలేను నేను. అండ్ ఇంకా తెర వెనక అంటారా, ఇంకా చూడాలనుకుంటారు ఆయన. ఆయనతో చెప్పిన నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ టైం సాగరిస్తుంటాను, మీరు ఎక్కువసేపు ఉండకోసం. ఆయన అలా కంటిన్యూ అయిపోతుంటారు, ఎక్కడ దగ్గర మేమే కట్ చేస్తాం మళ్ళీ దాన్ని, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉండవు వాళ్ళని కట్ చేసి ఓకే బయలుదేరదాం. లేకపోతే అసలు ఆయనతో టైం తెలీదు, ఎందుకంటే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఇన్సిడెంట్స్ చెప్తుంటారు, అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అండ్ మనం నేర్చుకోవడం చాలా ఉంటుంది దాంట్లో. ఓకే, ఎందుకంటే 150 సినిమాలు చేశారు, ఎంతమంది కెమెరామెన్స్తో వర్క్ చేశారు, ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇదంతా కూడా ఆయన మనకు చెప్తున్నప్పుడు ఓ ఇలా చేయొచ్చా ఇలా జరిగేదా, ఇవన్నీ నాకు ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట. జయదేవి అతలోక సుందరి సినిమా, అది నాకు ఒక వండర్. అది ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తుంటారు ఆయన. ఓకే, అప్పుడు ఇలా చేసాము ఇలా చేసాము అని చెప్పి. సో అవన్నీ కూడా నాకు అంటే లైవ్లో పెట్టినాను కదా, ఆయన ద్వారా పెట్టిన ఆ సినిమా చూసి ఆయనకి అంత ఇది అయిపోయినప్పుడు ఆయనే లైవ్లో నాకు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, షేర్ చేసుకుని ఉంటే అదొక అద్భుతం కదా మనతో. ఇప్పుడు కూడా ఈ అభిమాన విశ్వం సార్, మీరు చూస్తున్నారు మెగా అభిమాన విశ్వం, విశ్వంబరుడు వాడుకున్నాం మందే సార్. ఎస్, మన అన్నయ్య కోసం మనం అందరం సార్. ఈ విశ్వంబర టైటిల్ పెట్టే ముందు ఆలోచించారు అన్నయ్యకి తగ్గట్టుగా యాప్ట్ అవుతుంది కరెక్ట్గా అనేసి? సార్ యాక్చువల్లీ కథ చెప్పేసి కథ ఓకే అయిపోయిన తర్వాత, సారీ కథ ఓకే అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంటెంట్లో ఇలా వస్తుంది సార్, 2-3 సార్లు అన్న అదే వర్డ్, 2-3 సార్లు రిపీట్ అవుతుంది ఆ వర్డ్, విశ్వంబర 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 అని. ఓకే, అంటే కథలో అది ఒక పార్ట్, మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ విశ్వంబర అన్నప్పుడు ఆయన అన్నారు ఇది టైటిలా అన్నారు. అవును సార్ అనుకుంటున్నాము, ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అసలు, ఈ టైటిల్కి ఫిక్స్ అయిపోదాం, దీనికి వెళ్ళిపోదాం అన్నారు. థ్యాంక్ యూ సార్, మీకే చెప్దాం అనుకుంటున్నాం మేము టైటిల్ అనుకుంటే ఎలా ఉంటుందని. సార్ మీరే అన్నారు కాబట్టి లాక్ సార్ అని చెప్పి నేను ఇమీడియట్గా అనౌన్స్ చేస్తున్నా, అదే ఫిక్స్ చేస్తా. అదే ఫిక్స్. మెగాస్టార్ ముందు ఆ కథ చెప్తూ ఆయనతో మాట్లాడుతుంటే విశ్వంబర విశ్వం టైటిల్ ఏ విధంగా బయటకు వచ్చిందా? అదే కథ చెప్తున్నప్పుడే నువ్వు అన్నది చాలా బాగుంది, అదే టైటిల్ అయితే ఎలా ఉంటుంది అంటే అదే సార్ చెప్దాం అనుకుంటున్నాం మీకు నేను, లేదు పర్ఫెక్ట్ టైటిల్ అది అలా విశ్వంబరలోకి. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా గొప్ప ఆర్టిస్టులు అంతా దీంట్లో పనిచేస్తున్నారు, ఎలా ఉంది వీళ్ళందరితో కలిసి పనిచేస్తుంటే? ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్, ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు, వాళ్ళ స్టైల్ తెలుస్తుంది మనకి, ఓకే ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా నాకు అక్కడ బాస్ కనిపిస్తుంటారు. మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అలాగే కదా, ఆయనే చెప్పారంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను అజిష్ట వద్దు అన్నారు, అజిష్ట ఎక్కువ ప్రేమిస్తున్నావు వద్దమ్మా అన్నారా? అన్న ఇష్ట ఆయన ఎంత ప్రేమించినా ఆయన మనం ప్రేమించే గుణం, ఆయన మంచి గుణం, అందుకే కదా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ విశ్వంబరుడికి ఇంతమంది అభిమానులు అంటే అది మామూలు విషయం కాదు. వశిష్ఠ గారు సినిమా విషయం పక్కన పెడితే మనటి
ఆయన చేసే చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ నిజంగా గ్రేట్ థింగ్ సార్, ఎందుకంటే మేము చిన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈ పేర్లు వినేవాళ్ళం. నేను ఒక 2 సార్లు డొనేట్ చేశాను. నేను బట్టి చిరంజీవి గారు ఫోటో ఇస్తారని చెప్పారు. అవును, అప్పుడు బ్లడ్ ఇస్తే ఫోటో ఇచ్చారు, అలా వెళ్ళేవాడిని. బట్ ఎందుకంటే ఆయన పెట్టిన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ కానీ చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లడ్ అనేది మనం బయట తయారు చేయలేం, కళ్ళు కూడా మనం తయారు చేయలేం. సో దాని నుంచి చాలా మందికి అది హెల్ప్ అయింది. అంటే దాని చిరంజీవి గారి వల్ల ఇంతమంది ఏమంటారు, ఎలా చెప్పాలి, పునర్జన్మ అనొచ్చు, వాళ్ళకి లైఫ్ ఇస్తారు. అవును.